Hi friends, welcome to our channel, a temple documentary. Prasam ni ee video lo Pandavula gutta gurinchi telputunnanu. Pandavula gutta gurinche telusukune mundu mukhyanga manamu ee kondalanu compulsory chudali anamata. Chala adbhutanga untayi ee guttalu. Oka dani paina okati perchinattuga chala adbhutanga manaku kanavindu chestundayi. చాలా పచ్చని చెట్లతో చాలా అందంగా కనిపిస్తుంటాయి. ఫ్రెండ్స్, ఈ గుట్టలు ఈ గ్రీనరీ గురించి తెలుసుకోవాలంటే నేను ఎలాగైతే వచ్చానంటే రేగొండ నుండి తిరుమలగిరి గ్రామం నుండి వచ్చానమాట. ఇట్లా స్టేట్ ఊరవతల నుండి వస్తే మనకి ఈ రూట్ కనబడుతుంది. ఇలా వస్తే మనకు ఈ గ్రీనరీ పచ్చని చెట్లు మనకు కనిపిస్తాయి. అలాగే మహాదేవ్పూర్ రోడ్డు నుండి వస్తే మనకు ఇలాంటి చోటు కనబడదు అనమాట. ఓన్లీ పాండవుల గుట్ట మాత్రమే కనబడుతుంది. కానీ నేను ఈ కొండలు ఈ గ్రీనరీ మీకు అందరికీ తెలియ వ్యూయర్స్కి అందరికీ తెలియడానికి నేను ఈ ప్లేస్ నుండి వచ్చానమాట. ఇలా వస్తే మనము చూడొచ్చు అనమాట. ఇదంతా దగ్గరకు వచ్చాము. ఆల్మోస్ట్ మనకు కనబడేది అనమాట పాండవుల గుట్ట. మనం ఇక్కడ ముఖ్యమైన విశేషం చూడాలంటే ఈ గుట్టలే అనమాట. చాలా అందంగా కనిపిస్తుంటాయి, మనం కవిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి చాలా బాగుంటాయి. మనం ఇంకా దగ్గరికి వెళ్ళి చూసి ఇంకా చాలా అందంగా కనబడతాయి. ఈ గుట్టల అందాలు చూడాలంటే మనం చాలా రిస్క్ చేయాల్సిందే, ఎందుకంటే చాలా గుట్టలు చాలా దూరంగా ఉంటాయి. చాలా దూరం ఎక్కవలసి వస్తుంది అనమాట, ఒక 4-5 కిలోమీటర్స్. 4-5 కిలోమీటర్స్ ఎక్కితేనే మనకు పాండవులు ఉన్నటువంటి ఆనవాళ్ళు వాళ్ళు చేసినటువంటి పెయింటింగ్స్ మనం చూడొచ్చు. కానీ జాగ్రత్తగా కొండలు ఎక్కాల్సి వస్తుంటుంది అనమాట. మనం ఇక్కడికి వచ్చే ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం అనుకో, హరిత కాకతీయ వాళ్ళు మనకు భోజనం ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తారనమాట. 500 రూపీస్ పే చేసి మనకు బిర్యానీ పెడతారనమాట. ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళని అడిగితే చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. కానీ చూస్తుంటే ఈ గుట్టల్ని ఇంకా మనకు చూడాలనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు మనం ఎంత అందంగా కనిపిస్తున్నాయో గుట్టలు చూడొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఇవి. ఇదండి ఎంట్రెన్స్ అనమాట. ఇది పాండవుల గుట్టలు గుహలకు వెళ్ళే ఎంట్రెన్స్, మెయిన్ ఎంట్రెన్స్ అండి. ఇది ఒకటే దారి ఉంది. టికెట్ ఉంటుంది అనమాట. చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్, పెద్దవాళ్ళకి అయితే 20 రూపీస్ పే చేయవచ్చు. చేసి టికెట్ తీసుకొని వెళ్ళాలి కంపల్సరీ. ఇక్కడ ఎవరెవరు వెళ్తున్నారో ఫోన్ నెంబర్ తీసుకుంటారనమాట మన సెక్యూరిటీ కోసం.
ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా పాండవుల గుడ్డల గురించి, గుహల గురించి మనం తెలుసుకుందాం. పాండవుల గుడ్డలు వరంగల్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో వరంగల్ మహదేవ్పూర్ రహదారిపై రేగొండ మండలం రావులపల్లి పరిసరాల్లో ఈ పాండవుల గుడ్డలు ఉన్నాయి. ఎక్కువ మాటకు ఈ గుట్టలు సున్నపు రాళ్లతో, అవక్షేప శిలలతో ఏర్పడిన ఈ గుట్టల్లో పొరలు పొరలుగా ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుగా అనేక శిలాకృతులు మనకు కనిపిస్తాయి. ఎత్తైన బండరాళ్ళ మధ్యలో లోతైన ఆగదాలతో లోయలు అడుగడుగున అంపురుపరిచే విధంగా పడగలెత్తి నిల్చున్న కొండవాళ్ళు, ఆ కొండ గోడలపై అపురూపమైన ప్రాచీన రాతి చిత్రాలు మనకు కనిపిస్తాయి. కాకపోతే మనం వాటి గురించి తెలుసుకోవాలంటే కొంచెం రిస్క్ చేయాల్సిందనమాట. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ చిన్న ఏమన్నా అయినా కూడా చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. ఇది అనమాట పైన రాక్ పెయింటింగ్స్ ఉంటాయన్నమాట. కాకపోతే ఇది మనం కొంచెం జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. ఈ చెట్టు కొమ్మ పట్టుకొని పైకి వెళ్ళాలి. పైన మనకు కనబడతాయి అన్నమాట పాండవులు వేసినటువంటి రాక్ పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ ఎలా వేశారు అంటే వాళ్ళు ఆకు పసర్లతోనే అప్పుడు వేశారనమాట. ఇప్పటికీ ఇంకా చూడవచ్చు మనం ఇక్కడ చెక్కు చెదరకుండా వాళ్ళు గీసినటువంటి బొమ్మలు మనకు కనబడతాయి. జింక, ఫిషెస్, ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట ఈ బండల పైన కూడా. కాకపోతే మనం జాగ్రత్తగా పరిశీలించాలన్నమాట. తాబేలు, ఇక్కడ ఈ ప్రదేశంలో వాళ్ళు అప్పుడు నివసించేవారు అన్నట్టు. చూడు, ఇక్కడ ఆవు, రెండు జింకలు, ఒక దుప్పి, డియర్, కింద తాబేలు, రైట్ సైడ్లో. కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి ఇక్కడ పెయింటింగ్స్ కనబడతాయి. చూడొచ్చు చాలా అద్భుతంగా కనబడుతుందండి ఇక్కడ నుంచి అయితే చూసే పొలాలు అన్నీ కూడా. సూపర్. గొత్తెమ్మ గుహ దారి అన్నమాట ఇది. మనం స్ట్రేట్గా నడుచుకుంటూ వెళ్ళాలి ఇలాగే. ప్రకృతిలో ఉండేటువంటి అన్ని చెట్లు కూడా ఇక్కడే ఉన్నాయండి. చూడ ఎంత అందంగా ఉన్నాయో గ్రీనరీ చెట్లు, సూపర్గా ఉన్నాయి. వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. మేమైతే వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నాం మేము ఒకటి, అలాగే కావాల్సినటువంటి కొన్ని తినడానికి కొన్ని అయితే తీసుకెళ్తున్నాం. పాండవుల గుట్టల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఎదురు పాండవులు, గొంతెమ్మ గుహ, పంచ పాండవులు, పోతిరాజు, చెలమే, మేకల బండ, ముంగీస బండ, తుపాకుల గుండు, యానాదుల గుహలు చూడాల్సిన ప్రదేశం అన్నమాట. వాటిలో ఎదురు పాండవులు, దానికి కుడిపక్కన వెనుక వైపు గుహలు, గొంతెమ్మ గుహ, పంచ పాండవుల దోణల్లో అద్భుతమైన శిలా శ్రయచిత్రాలు ఉన్నాయన్నమాట. ప్రాక్ యుగం నుండి చరిత్రక యుగం దాకా వేయబడిన రాతి చిత్రాలు ఎన్నో అప్పటి జీవనశైలి వైవిధ్యాన్ని మనకు కనిపించేస్తున్నాయి. కొన్ని చోట్ల పాత బొమ్మల మీదనే కొత్త బొమ్మలు వేసినట్టు కనిపిస్తున్నాయి మనకైతే.
ఆరు చోట్ల ఉన్న చిత్రిత శిలాశ్రయాల్లో అన్ని బొమ్మలు ముదురు ఎరుపు రంగుతో చిత్రించబడ్డవే అని మనకు అర్థమవుతుంది. మనము ట్రెక్కింగ్, ర్యాంప్లింగ్, రాక్ క్లైంబింగ్ చేసినటువంటి ఆ కొండ మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ మనం దగ్గరికి వస్తున్నాము. ఇక్కడ ట్రెక్కింగ్, ర్యాంప్లింగ్, రాక్ క్లైంబింగ్ చేస్తారన్నమాట. 150 రూపీస్ మాత్రమైతే తీసుకుంటారు. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ లేరు, మనం ముందుగా చెప్తే వచ్చేవారు. కానీ మనం మేము అనుకుంటా అనుకోకుండా వచ్చాము ఇక్కడికి. ఇక్కడే చేశారన్నమాట రాక్ క్లైంబింగ్, ఈ గుట్టల మీదనే. ఇదే ఆ ప్రదేశం, ప్లేస్ అన్నమాట. ట్రెక్కింగ్ చేస్తారు ఇక్కడ. కింద నుండి పై వరకు ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి చూస్తుంటైతే. ఇంకా క్లైంబింగ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. క్రాగ్ ఉన్నాయి మొత్తానికి అయితే. ప్రస్తుతం నేను పాండవులు పడుకునేటువంటి, నివాసం ఉండేటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాను. చాలా ఎక్సైటింగ్ ఉంది ఎలా ఉంటాయో అక్కడని. ఇక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చారు, కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ ముందు ఇదే ఎంట్రెన్స్ దారి, పాండవులు నివసించేటువంటి ప్రదేశానికి వెళ్ళే దారి అన్నట్టుది. ఇప్పటికీ చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది, కొంచెం ఓపిక పడాలి. కానీ గుట్ట పైన చాలా ఇప్పటికే ఒక 1.5 అవర్ అవుతుంది, దగ్గరికి వచ్చాము ఆల్రెడీ. ఈ స్టెప్స్ దాటితే ఉంటాయనంట. వచ్చాము. ఇదే ప్రదేశం అండి, పాండవులు నివసించినటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ దీనిపైన పడుకునేది అన్నమాట వాళ్ళు. చాలా సూపర్గా ఉంది. ఇక్కడ ఒక అతను చెప్పాడు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాలు పడుకుంటే ఇక్కడికి వచ్చి పాయసము, అన్నం వండుకొని ఇక్కడ భోజనాలు చేస్తారంట, వనభోజనం లాగా చేసుకొని వెళ్తే ఇంటికి వెళ్ళేసరికి వర్షాలు పడేవంట. చాలా బాగుంది ఇదైతే. ఈ బొమ్మలన్నీ కూడా ఆకు పసరుతో గీయబడినటువంటివి. ఏంటంటే ఈ బొమ్మల్లో శాకాహార, మాంసాహార జీవులు, మనుషులు బొమ్మలు ఉన్నాయి. వీటిలో జింకలు కూడా చూడొచ్చు, చేపలు, మేకలు, కుక్కలు, ముళ్ళ పొందలు, కుందేళ్ళు, తాబేలు బొమ్మలు, పాము, చిలక, సీతాకోక చిలుక బొమ్మ, కొండెంగ, నెమలి, కప్ప, బల్లి, ఎలుగుబంటి, పెద్ద పులులు, పండు వలతో మనుషులు, పులి వంటి జంతువును చంపిన సరీసృపం కూడా ఉంటాయన్నమాట ఇక్కడ ఈ బొమ్మల పైన. ఇక్కడ చాలా విశిష్టత ఏంటంటే ఇదే అన్నట్టు. ఇక్కడ చూడవచ్చు మనకు డ్రాగన్ లాగా, ఒక నందిలాగా మనకి ఈ గుట్టలు కనపడతాయి అన్నమాట ప్రకృతి సిద్ధంగా.
ఎవరైతే చేసినటువంటివి కాదు ఇవి. ఇదే ఇక్కడ చాలా విశిష్టత అండి. ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుండి చూస్తే వ్యూ కూడా ఖతర్నాక్గా కనబడుతుంది మొత్తానికి. అది ఇది పైకి వచ్చామన్నమాట మేము గొంతెమ్మ గుహ పైకి. ఇక్కడ మనకు ముందు కనబడుతుంది చూడండి, ఇది ఈ బండరాయి కొండ మనకు ఎట్లా కనబడుతుందో, ఒక డ్రాగన్ లాగా మరియు ఒక నందిలాగా మనకి కనబడుతుంది. కింద చూడొచ్చు కూర్చున్నటువంటి నందిలాగా కనబడుతుంది మొత్తానికి అయితే నాకైతే. ఒక క్యామల్ లాగా కూడా కనబడుతుంది. ఇది ఎదురుగా ఉండేది. ప్రస్తుతం నేను కుంతిదేవి ఉండేటువంటి ప్రదేశానికి వెళ్తున్నాను. ఇక్కడ ఒక చరిత్ర దాగి ఉంది. కుంతిదేవి అప్పుడు ఏడిస్తే కుంతిదేవి కన్నీరు ఆవిరై ఈ గుట్టలో ఉంటాయన్నమాట. ఆ ప్రదేశాన్ని మీకు చూపిస్తాను. ఇప్పటికీ అలాగే ఉన్నాయన్నమాట. ఇదే ప్రదేశం కుంతిదేవి నివాసం ఉండేటువంటి. ఇదే నీరన్నమాట మనం చూడొచ్చు. ఇవి కుంతిదేవి ఏడ్చినటువంటి కనుపాప నీరన్నమాట. ఇప్పటికి కూడా ఇంటికి పోకుండా అలాగే ఉంది. ఇదే ఆ ప్రదేశం. ఇవే వాటర్ అండి. ఇవి చాలా నీట్గా ఉన్నాయన్నమాట వాటర్ అయితే. నేను ముందుగా చెప్పినటువంటి గొంతెమ్మ గుహ చాలా కష్టంగా కూడుకున్నటువంటిది. ఇది పైకి వెళ్ళాలి, ఈ థ్రెడ్ పట్టుకొని ఇటు పడితే అంతే ఇక సంగతులు, ఇంకేముండదు. కొన్ని పైకి వెళ్తే గొంతెమ్మ గుహ ఉంటుందన్నమాట. కొన్ని వంగి వెళ్ళాల్సి వస్తుంది లోపలికి అయితే. పైకి వెళ్తున్నాను అయితే ఈ సైడ్లోకి వెళ్ళి వెళ్ళాలన్నమాట. పైకి జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం స్లిప్ అయినా కూడా కింద పడవలసిందే, నడుము ఇరగాల్సిందే, అంతే ఇక. మనోడు వెళ్తుండే మొత్తానికి అయితే, వాడు వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను. కాబట్టి ఇక్కడ ఆవేశపడితే అంతే అండి, మెల్లిగా వెళ్ళాలి నడుచుకుంటూ. వచ్చాను మొత్తానికి అయితే, పైకి వెళ్ళాను. ఇది కొంచెం కొండ కిందికి ఉంటుంది అన్నమాట, లోపల గుహలాగా లోపలికి వంగి వెళ్ళాల్సింది. ఈ గుహ లోపల మాత్రం పంచపాండవుల గుహలో రంగులలో పంచపాండవులు కుంతి, ద్రౌపది, ద్రౌపదుడు, పాండవుల పెళ్ళి, శేషశాయి, గణేశుడు, శివలింగం, ఆంజనేయుడు, బ్రహ్మ సరస్వతుల చిత్రాలు ఉన్నాయి లోపలైతే. గొంతెమ్మ గుహ కూడా విశేషాలు ఎన్నో ఉన్నాయన్నమాట ఈ లోపల కూడా. ఇక్కడ గుహలో చేతి ముద్రలు, చిత్రాలు, లిపులు ఉన్నాయి. ఇక్కడ ముదురు ఎరుపు రంగులో కుడి చేతి ముద్రలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తాయి గుహ బయట. ఇక్కడే అప్పుడు పాండవులు యుద్ధం చేసిన సన్నివేశాలు కూడా ఉంటాయి. ఇదే అన్నమాట శివలింగం. గొంతెమ్మ గుహ అంటారండి ఇది. ఆమె ఇక్కడ నివసించేదంట. నేను దర్శించుకున్నాను మొత్తానికి లోపలికి వచ్చి. కానీ ఇక్కడ చాలా చల్లగా ఉంది. చూపిస్తాను మీకు. బయటకు వచ్చాను మొత్తానికి. ఇక్కడ చేతి వేలి ముద్రలు ఉంటాయన్నమాట, మీకు అవి చూపిస్తాను. ఇదే అన్నమాట అవి చేతి రైట్ హ్యాండ్ గుర్తులు అన్నమాట.
అప్పుడు వేసినటువంటిది ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఏమో రాశారు కానీ మనకు అంత అర్థమవుతలేదు. నాకైతే ఇక్కడ యుద్ధం చేసేటువంటి సన్నివేశాలు అంటే ఆ ప్లేస్లో మళ్ళీ రిటర్న్ అవుతున్నాను. చాలా జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ నుంచి చూస్తే అయితే మస్తు కనబడుతున్నాయి ఈ గుట్టలన్నీ కూడా. మొత్తానికైతే పాండవుల గుట్ట మీకు అందరికీ చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.